డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71వ జయంతి పురస్కరించుకొని విజయనగరం శృంగవరపు కోటలో స్థానిక శాసనసభ్యుడు కడుబండి శ్రీనివాసరావు స్థానిక దేవి జంక్షన్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఉన్న రోగులకు పళ్ళు బ్రెడ్ మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజున రైతు దినోత్సవంగా ఈ దినం ప్రకటించడం శృంగవరపు కోట నియోజకవర్గ ప్రజలు ఎంతో సంతోషించారని మన రాష్ట్రంలో 13 జిల్లాల్లో విశాఖపట్నం తప్ప మిగతా జిల్లాలన్నీ వ్యాపారం మీదే ఆధారపడి ఉన్నారని అన్ని ప్రదేశాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు అన్ని పథకాలు స్వయంగా ప్రతి ఒక్క రైతుకు సంక్షేమ పథకాలు అందాలని ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని తండ్రికి తగ్గ తనయుడని పేర్కొన్నారు. ఒక విశాఖపట్నం సిటీ తప్పితే మిగతా ప్రాంతాలన్నీ కూడా ప్రజలందరూ వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉన్నారు. ఇలాంటి రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అగ్రికల్చర్ మీద ఈ గత 12 నెలల్లో గతంలో అందించిన సంక్షేమ పథకాలు కానీ రైతులకు ఇచ్చిన సపోర్ట్ కానీ ముఖ్యంగా ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈ రాష్ట్ర భవిష్యత్తులో పల్లెటూరులో అందరు రైతులకి కూడా వ్యవసాయం అనేది ఎంతో లాభదాయకంగా ఉండాలని ఈ కుటుంబాలన్నీ బాగుపడుతూ రాష్ట్రం అంతా ముందుకెళ్ళాలని ఈరోజు ఈ రైతు దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న పథకాలని ఈ ప్రోత్సాహాన్ని ఈ నియోజకవర్గంలో ఈ రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది 100% సద్వినియోగపరిచి కలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రం రైతులకి అయితే స్వర్ణంగా వచ్చి తీరుతుంది చెప్పి ప్రత్యేకంగా అందరూ తెలియజేస్తున్నారు. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు అయిన తర్వాత నేను పుట్టిన నా గ్రామం కానీ నా ప్రాంతం కానీ మొత్తం అందరూ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన వాళ్ళు కాబట్టి నా జన్మ అయితే ధరించిందని ఇలాంటి ముఖ్యమంత్రి మేము పనిచేసినందుకు ఎంతో ఆనందంగా ఉంటుంది. 4 సంవత్సరాలు పనిచేసే అవకాశం ఉందని చెప్పి ఎంతో ఆనందంగా అందరికీ తెలియజేస్తాను.